हाय गैस गुड इवनिंग 26th August 2020 ना हिंदू नोनी टोटल न्यूज एनालिसिस चुदावंडी बाय द कर्टसी बाय शंकर आईएएस अकाडमी यह आर्टिकल लो कला बेमुंदु ओक चिन्न रिक्वेस्ट अंडी चाला मंदी चाला तक्कू लाइक्स चेस्तुन्नारु सो प्लीज कोंचेम एक्कू लाइक चेयंडी दीनी वल्ल एमवुतुंदंटे चानल रिडेंडेंसी पेरुगुतदी सो एवरैना गानी सर्च चेसिना गानी ईजीगा मिगता वाळ्ळकी अंदे अवकाशं उंटदन्नमाट सो सर्चिंग लिस्ट लो फस्ट रा वस्तुंदी आर्टिकल अनेदी సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా ఎవరైనా నిజంగా ఇలాంటి దానికోసం నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ కొంచెం లైక్స్ అనేవి ఎక్కువ చేయండి దాంతోపాటు టోటల్ వీడియోని కూడా కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ ఇక ఏ ఆర్టికల్స్ అనేవి ఏ పేజెస్ నుంచి ఏ ఎడిషన్స్ నుంచి తీసుకోవడం జరిగిందో లిస్ట్ అవుట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఒకసారి చెక్ చేయండి ఇక మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అరుణాచల్ టు సీక్ సిక్స్త్ షెడ్యూల్ స్టేటస్ అంటే సిక్స్త్ షెడ్యూల్ అనే స్టేటస్ని అరుణాచల్ ప్రదేశ్ అనేది అడుగుతుందని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అనమాట సో ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మనం సిక్స్త్ షెడ్యూల్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఈ యొక్క సిక్స్త్ షెడ్యూల్ అంటే ఏంటి దీంట్లో ఏ అంశాలు ఉన్నాయి దీంట్లో ఏ అంశాలు అనేవి పొందుపరచబడినాయి అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎందుకు ఈ సిక్స్త్ షెడ్యూల్ని కావాలని కోరుకుంటుందో ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి చూద్దాం ఇక అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి ఇది మనకు కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో పార్ట్ 10th భాగంగా ఈ యొక్క ద షెడ్యూల్ అండ్ ద ట్రైబల్ ఏరియాస్ సంబంధించినటువంటి షెడ్యూల్ అండి ఇది సిక్స్త్ షెడ్యూల్ అనమాట సో దీంట్లో ఏంటి అంటే 244 తర్వాత 244A ఈ రెండు కూడా ఈ యొక్క సిక్స్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు అనమాట సో దాని ప్రకారం మనం కనుక చూస్తే ఈ యొక్క సిక్స్త్ షెడ్యూల్లో ఏ అంశాలు ఉన్నాయో చూస్తే కనుక ఫీచర్స్ ఆఫ్ ద సిక్స్త్ షెడ్యూల్ ఈ సిక్స్త్ షెడ్యూల్లో ముఖ్యంగా ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్ అయినటువంటి అస్సాం మేఘాలయ త్రిపుర అండ్ మిజోరం ఈ యొక్క నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటానమస్ డిస్ట్రిక్ట్స్ అనమాట అంటే అక్కడ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలనే వాటికి స్వయం ప్రతిపత్తి అనేది ఉందన్నమాట ఆ స్వయం ప్రతిపత్తికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్టికల్ అనమాట నాట్ అవుట్ సైడ్ ద ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్ అంటే ఏంటంటే ఈ యొక్క స్టేట్ అథారిటీకి అంటే మించిపోయే విధంగా కాకుండా రాష్ట్రం యొక్క పరిధిలోనే కానీ వాటి వరకు ఆ రాష్ట్రాలకు మాత్రం ఒక స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుందన్నమాట సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజ్డ్ కావచ్చు రీఆర్గనైజ్డ్ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అధికారం మొత్తం కూడా గవర్నర్ చేతిలోనే ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి ఈ యొక్క డిఫరెంట్ ట్రైబ్స్ కావచ్చు లేదా డిస్ట్రిక్ట్స్ గవర్నర్ ఏదైతే ఉన్నారో ఈ యొక్క డివైడ్ కానీ డిస్ట్రిక్ట్ అనేది సెవరల్ అటానమస్ రీజన్స్గా విడగొట్టే అవకాశం ఉంటుందన్నమాట ఈ యొక్క డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో మొత్తం 30 సభ్యులు ఉంటారు దాంట్లో మెయిన్గా 4 గవర్నర్ అనేవాడు నామినేట్ చేస్తాడు రిమైనింగ్ 26 యొక్క బేసిక్ అలర్ట్ అంటే యొక్క మనకు ఎలక్షన్ విధానం ద్వారా ఓటింగ్ విధానం ద్వారా వాళ్ళ యొక్క వయసును ఆధారితంగా మనం ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి కదా అలాంటి విధానంలోనే ఆ ఎలక్షన్ ద్వారా వాళ్ళని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక ఎలక్టెడ్ మెంబర్స్ అనేవాళ్ళు 5 ఆఫీస్లో అంటే ఒక చిన్న సైజు అంటే చిన్న సైజు రాజ్యాంగం లాగనమాట అలానే ఒక 5 కాలం పరిమితి వరకు వాళ్ళు ఉంటారనమాట తర్వాత ఈ యొక్క నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ యొక్క ఇష్టం వచ్చినంతవరకు ఆయన ప్లెజర్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అధికారంలో వాళ్ళు ఉంటారన్నమాట దీనికి సంబంధించి ఈ మేఘాలయకు కొన్ని సంబంధించినటువంటి మిజోరం త్రిపుర అస్సాం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇవ్వడం జరిగిందనమాట సో ఇక ఫీచర్స్ ఆఫ్ ద సిక్స్త్ షెడ్యూల్ ఈ యొక్క సిక్స్త్ షెడ్యూల్ ప్రకారం ఏంటి అంటే ఏవైతే ఈ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దీనికి ప్రతి ఒక్కదానికి డిస్ట్రిక్ట్స్ అండ్ రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఏరియా అనేది ఎవరి కింద యొక్క జ్యుడిషిక్షన్ అనేది కనుక చూసుకుంటే పూర్తిగా వాళ్ళ యొక్క అధికార పరిధిలోనే ఉంటుందన్నమాట దీంతోపాటు ఏంటి ఈ యొక్క ఫారెస్ట్కి సంబంధించి ల్యాండ్కి సంబంధించి కెనాల్ వాటర్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు కావచ్చు మ్యారేజ్ కావచ్చు డైవర్స్ కావచ్చు సోషల్ కస్టమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క జ్యూరిస్డిక్షన్లోనే ఉంటాయి అన్నమాట సో ఈ యొక్క లాక్ అనేది ఈ యొక్క ఎసెంట్ అనేది గవర్నర్ ఈ యొక్క లాక్ అన్నిటికీ కూడా ఆయన ఆమోదం తెలిపేది ఎవరంటే గవర్నర్ ఆమోదం తెలుపుతాడు సో ఇక విలేజ్ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతోపాటు ట్రైబల్స్ అనేవాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి కేసెస్ అనేవి కూడా ఆ యొక్క విలేజ్కి సంబంధించినటువంటి కౌన్సిల్లోనే పరిష్కారం అనేది జరుగుతుంది అన్నమాట సో వీటికి సంబంధించినటువంటి ఏవైతే కావచ్చు స్కూల్స్ కావచ్చు డిస్పెన్సరీస్ కావచ్చు మార్కెట్ కావచ్చు ఇవన్నీ కూడా ఆ యొక్క డిస్ట్రిక్ట్ పరిధిలోనే ఉంటాయన్నమాట సో ఈ యొక్క ఏవైతే కేసులు అనేవి ఆ యొక్క విలేజ్ కౌన్సిల్ అనేది ఇది ఎవరి కింద అధికార పరిధిలో ఉంటుందంటే ఈ యొక్క హైకోర్టు యొక్క అధికార పరిధిలో గవర్నర్ యొక్క ఆదేశాల అనుసారం హైకోర్టు యొక్క విధాన పరిధిలోనే ఉంటుందన్నమాట దీంతోపాటు యొక్క దీనికి సంబంధించినటువంటి నాన్ టైబల్స్ కావచ్చు లేకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గవర్నర్ యొక్క ఏదైతే పూర్తిగా మనీకి సంబంధించిన కావచ్చు ట్రేడింగ్కి సంబంధించిన అంత కంట్రోల్ అనేది గవర్నర్ చేతిలోనే ఉంటుందన్నమాట దీంతోపాటు ఈ యొక్క ఏవైతే ల్యాండ్ రెవెన్యూ కావచ్చు లేకపోతే ల్యాండ్ యాక్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క ట్యాక్సెస్ అన్నీ కూడా గవర్నర్ చేతిలోనే ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళకు ఆ రాష్ట్రాలకు ఆ యొక్క జిల్లాల ద్వారా గవర్నర్ అనేవాడు ఆ యొక్క దాని మీద పెత్తనం చెలాయిస్తాడనమాట సో దీనికి సంబంధించి పార్లమెంట్ అనేది స్టేట్ లెజిస్లేచర్ అనేది ఏది కూడా పార్లమెంట్ చేసిన చట్టం ఏది కూడా ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఆమోదించడం అనేది జరగదనమాట సో దీనికి సంబంధించినటువంటి స్పెసిఫైడ్ మాడిఫికేషన్ ద్వారా మాత్రమే ఆ చట్టాలని అనేవాటిని యాక్సెప్ట్ చేసే విధంగా
చర్యలు తీసుకునే అవకాశం ఉంటదన్నమాట. సో దీంతో పాటు ఇంకా ఇన్నర్లీ అంటే నెక్స్ట్ మనం గనక చూస్తే ఈ యొక్క ఏవి ఇప్పుడు మనం నాలుగు డిస్ట్రిక్ట్స్ చెప్పాం, ఏ జిల్లాలు అని చెప్పాము, ఈ యొక్క మేఘాలయ చెప్పాము, మిజోరం చెప్పాము, త్రిపుర చెప్పాము, అస్సాం అని చెప్పాము. ఇది కాకుండా అరుణాచల్కి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇప్పుడు మనకు ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట. వాళ్ళు కూడా ఇలాంటి డిస్ట్రిక్ట్స్ అనేవి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆర్టికల్ 371H ప్రకారం అరుణాచల్ ప్రదేశ్కి ఒక సపరేట్ అయినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్ అనేది ఉందన్నమాట. దీనికి సంబంధించి ఈ యొక్క గవర్నర్ అనేవాడు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పూర్తి బాధ్యత అనేది, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన లా అండ్ ఆర్డర్ బాధ్యత అనేది పూర్తిగా గవర్నర్ చేతిలోనే ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఏ రాష్ట్రానికి లేనిది, అంటే రాష్ట్రానికి ఇలాంటి అధికారాలు ఉండవు, గవర్నర్కి ఇలాంటి అధికారాలు ఉండవు, కానీ అరుణాచల్ ప్రదేశ్లో చేసే గవర్నర్ మాత్రం ఈ అధికారం అనేది కట్టబెట్టడం జరిగింది. దీని ద్వారా ఆర్టికల్ 371H ద్వారా. దీంతో పాటు ఏంటంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఒక సిస్టమ్ అనేది ఉందన్నమాట. ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. అంటే ఏవైనా రాష్ట్రాల నుంచి మన భారతదేశ పౌరులు అయినప్పటికీ కూడా ఆ రాష్ట్రాలకు వెళ్ళాలి అంటే ఆ రాష్ట్రాల దగ్గర ముందు మనం అనుమతి తీసుకోవాలి. వాళ్ళు ఏ కారణం చేత ఆ రాష్ట్రంలోకి వస్తున్నారో ఆ యొక్క అనుమతి తీసుకున్న తర్వాతనే, వాళ్ళు ఇచ్చిన అనుమతి తర్వాతనే వాళ్ళు ఆ యొక్క రాష్ట్రంలో పర్యటించడం కానీ లేకపోతే ఆ రాష్ట్రంలో కార్యకలాపాలు చేయడం కానీ ఏవైనా చేయాలన్నమాట. దానికి సంబంధించి వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఇలాంటి నాలుగు రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. ఏవి? ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం ఈ నాలుగు రాష్ట్రాలకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్నర్ లైన్ పర్మిట్ అనే ఒక విధానం ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ లైన్ పర్మిట్ విధానం వేరు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో, ట్రైబల్కి సంబంధించినటువంటి ఈ చట్టం అనేది ఇది డిఫరెంట్ అనమాట. ఈ రెండు వేరువేరుగానే ఉంటాయి. మనకు ఏది షెడ్యూల్ 6 ఆఫ్ ద ట్రైబల్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది వేరు, దీనికి సంబంధించింది వేరు. దీనికి దానికి కామన్గా ఉన్న రాష్ట్రం మాత్రం మిజోరం మాత్రమే అనమాట. మిగతా అన్ని డిఫరెంట్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరం ఈ నాలుగు వచ్చేసి ఈ యొక్క ఇన్నర్ లైన్ పర్మిట్ కింద ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ ఏంటి, ఆ యొక్క ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఆ 6th షెడ్యూల్ అనేది అరుణాచల్కి సంబంధించినటువంటి కొన్ని ట్రైబల్ ఏరియాస్లో కూడా ఆపాదించే విధంగా చేయాలని చెప్పేసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది రిక్వెస్ట్ పెట్టుకుందనమాట. సో నెక్స్ట్ NGT స్లామ్స్ ఆ మినిస్టర్స్ రిపోర్ట్ ఆన్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఈ యొక్క మినిస్టర్ సంబంధించినటువంటి ఈ యొక్క క్లీన్ ఎయిర్ రిపోర్ట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఈ యొక్క విధానం గురించి మాట్లాడే ఆర్టికల్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటి అంటే పూర్తిగా అంటే ఇది ఒక తప్పుడు విధానం అని చెప్పేసి వాళ్ళ చెంపపెట్టులాగా చెప్పిందనమాట ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది. అంటే వీళ్ళు 2024 సంబంధించి ఈ యొక్క గ్రేషనల్ నేషనల్ ట్రిబ్యూట్ అనేది ఈ యొక్క NCAP కింద, అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రొటెక్షన్ కింద 20-30% అనేది ఈ యొక్క పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పార్టికల్స్ అనమాట, ఆ పార్టికల్స్ అనే వాటిని తగ్గిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. సో అది అసంభవం అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. ఆ 20-30% ఏదైతే ఉందో ఆ పార్టికల్స్ అనేవి తగ్గించడానికి అసంభవం అని చెప్పారనమాట. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద NCAP కింద మనం చూసుకుంటే ఈ యొక్క ఎవరు లాంచ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనేవాళ్ళు 2019 దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని యొక్క గోల్ ఏంటి అంటే ఈ యొక్క పార్టికులర్ మెటీరియల్ అనేది 2.5, నెక్స్ట్ పర్టికులర్ మెటీరియల్ అనేది 10 అనేది ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ నుంచి 20-30% 2024 తగ్గిస్తామని చెప్పేసి 2017 జరిగినటువంటి ఈ యొక్క కంపేర్డ్ దానికి సంబంధించిన అంటే 2017తో పోల్చుకుంటే 20-30% అనేది 2024 తగ్గుద్దని చెప్పేసి 2019 సంబంధించినటువంటి ఈ యొక్క చట్టంలో వీళ్ళు చెప్పారనమాట. సో దీనికి సంబంధించి ఇది అసంభవం అనమాట, ఇలాంటి అనేవి జరగవు అనమాట. ఎందుకని ఈ యొక్క చాలా వరకు ఈ పార్టికులర్స్ తగ్గించాలి అంటే చాలా వరకు అంశాలు అనేవి తీసుకోవాలన్నమాట. అంటే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ మనం చూసుకుంటే కనుక దీంట్లో కొన్ని ఇంప్లిమెంటేషన్స్ తీసుకొస్తారనమాట. ఏంటి, ఈ యొక్క ఏదైతే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క అంటే పర్యావరణాన్ని దెబ్బతీసే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా, ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్స్ అనేవి తగ్గించే విధంగా కొన్ని చర్యలు అనేవి తీసుకుంటారనమాట. దాంతోపాటు ఈ యొక్క అగ్రిమెంట్ అనేది స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఏదైతే ఈ యొక్క నెట్వర్క్ అనేవి మానిటర్ చేయడానికి కంట్రీ వైడ్గా నెట్వర్క్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ యొక్క పబ్లిక్ అవేర్నెస్ అనేది ప్రజల్లో ఈ యొక్క కెపాసిటీ బిల్డింగ్ సంబంధించినటువంటి అంశాలు అనేవి తెలియజేయడం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ అనమాట. దీని టార్గెట్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం కదా 20-30% ఈ రిడక్షన్ ఆఫ్ PM 25 అండ్ PM 10 కాన్సన్ట్రేషన్స్ బై 2024 కల్లా వాటిని తగ్గించాలని చెప్పేసి టార్గెట్ అనమాట. సో ఈ యొక్క మొత్తం ఈ యొక్క దాని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క మిడ్ టర్మ్ 5 ఇయర్స్ అనమాట దీనికి యాక్షన్ ప్లాన్ సంబంధించి. సో ఇది 2019 నుంచి 2024 వరకు ఉందన్నమాట. సో దీనికి ఎక్స్టెన్షన్ అనేది కూడా ఉంటుందన్నమాట, 20 నుంచి ఇంకో 20 సంవత్సరాల పాటు. ఈ యొక్క లాంగ్ టర్మ్ అనేది మిడ్ టర్మ్ నుంచి రివ్యూ నుంచి లాంగ్ టర్మ్ నుంచి తీసుకొచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క మల్టీ సెక్టరల్ అండ్ ఇది కొలాబరేటివ్ అప్రోచ్ అనమాట. దీని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క అన్నింటినీ కలిపి అన్నీ అంటే భారతదేశంలోనే అన్ని ఇండస్ట్రీస్ కావచ్చు, సామాన్య ప్రజలు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ NCAP అంటే ఈ యొక్క NCAP అనే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలా,
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే దాని ప్రకారం ఈ యొక్క చట్టం అనేది అంటే దీని యొక్క స్టాట్యూటరీ బాడీ లాగా అంటే ఈ యొక్క చట్టం అనేది ఎప్పుడు తీసుకొచ్చారంటే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 కింద దీన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో దీని ప్రయోజనం ఏంటంటే పూర్తిగా కంట్రోల్ ఏవైతే ఉందో వైడ్ ప్రివెన్షన్ కంట్రోల్ అనేది తీసుకురావడానికి సంబంధించి ఈ ముఖ్యంగా దీన్ని తీసుకున్నారనమాట. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కావచ్చు, నీతి ఆయోగ్, తర్వాత సిపిసిబి వాళ్ళు, తర్వాత ఈ యొక్క ఇండస్ట్రీ అకాడమిక్ సంబంధించి సివిల్ సొసైటీ వాళ్ళు కూడా దీంట్లో భాగస్థులై ఉంటారు. దాంతోపాటు ఇంకా ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సంబంధించిన వాళ్ళు, తర్వాత నోడల్ ఏజెన్సీ అంటే దాంతోపాటు ఈ యొక్క నోడల్ ఏజెన్సీ ఈ యొక్క చట్ట పరిధిలోకి వస్తారన్నమాట. ఈ యొక్క వెహికల్ యాక్ట్ కింద ఉన్న వాళ్ళు కూడా దీని పరిధిలోకి వస్తారు. దీంతోపాటు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈ యొక్క చట్టపరిధిలోకి వస్తారు, అంటే వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు ఉంటారన్నమాట. దీంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఉంటారు. ఇక ఇలా రకరకాల ఆర్గనైజేషన్ అంటే రకరకాల మినిస్ట్రీస్ అనేవి దీంట్లో ప్రభావవంతంగా పనిచేస్తాయి అన్నమాట. సో వీళ్ళందరి యొక్క ఈక్వల్ కొలాబరేషన్తో ఈ యొక్క గోల్ని అచీవ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ యొక్క ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది మీరు పెట్టుకున్న లక్ష్యం అనేది అసంభవం, అది సాధించడం అనేది చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. 20-30% అనేది తగ్గించడం అనేది అసంభవం అన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో. నెక్స్ట్ ఇక మాన్సూన్ సెషన్ ఫ్రమ్ ద సెప్టెంబర్ 14th, అంటే ఈ యొక్క 2020కి సంబంధించినటువంటి ఈ యొక్క పార్లమెంటరీ సెషన్స్ అనేవి, ఈ యొక్క మాన్సూన్ సంబంధించిన సెషన్స్ అనేవి 2014 నుంచి కొనసాగుతాయని చెప్పేసి చెప్పిన ఆర్టికల్ అనమాట. సో ఈ యొక్క మాన్సూన్ సెషన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మనం కొంత టెర్మినాలజీ అనేది తెలుసుకుందాం. ఈ యొక్క ఏవైతే ఉందో పార్లమెంటరీ సంబంధించినటువంటి కొంత టెర్మినాలజీ అనేది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క పార్లమెంటరీ కావచ్చు లేదా ఈ యొక్క ప్రొరోగేషన్ అనమాట, అంటే పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, డిజాల్వ్ చేయడం కావచ్చు, ప్రొరోగ్ చేయటువంటిదని దాన్ని ఏం చేయాలి అంటే దాన్ని పోస్ట్ పోన్ చేయడం కానీ లేకపోతే యొక్క పార్లమెంటరీ సెషన్ని ఆఫ్ వేయటం అనమాట. ఈ యొక్క దీని రకాలైనటువంటి టెర్మినాలజీ అనేవి ఉన్నాయన్నమాట. సో మనకు ముఖ్యంగా పార్లమెంట్లో 3 సార్లు అంటే పార్లమెంట్ అనేది 3 సార్లు మనకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఎట్లా అంటే బడ్జెటరీ సెషన్, తర్వాత ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, జనవరి ఫిబ్రవరి టు మే మధ్యకాలంలో జరుగుతూ ఉంటుంది అనమాట. మాన్సూన్ సీజన్ అనేది జులై టు సెప్టెంబర్ మధ్యలో, వింటర్ సీజన్ అనేది చూసుకుంటే కానీ నవంబర్ టు డిసెంబర్ మధ్యకాలంలో జరుగుతుంది. భారత రాజ్యాంగ ప్రకారం ఈ యొక్క పార్లమెంటరీ సెషన్స్ అనేవి 6 నెలల కన్నా మించి ఎక్కువ గ్యాప్ అనేది రాకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ సెషన్ అనేది ఇటు ఒకసారి జరిగింది అనుకోండి, నెక్స్ట్ 6 మంత్స్ లోపే సెకండ్ సెషన్ అనేది కూడా జరిగిపోవాలి. సెకండ్ సెషన్ కూడా ఆ 6 మంత్స్ లోపే జరిగిపోవాలి. అలా 6 మంత్స్ కనుక దాటింది అనుకోండి అది సరైనటువంటి అంటే పార్లమెంట్కి వ్యతిరేకం అనమాట. సో ఆ లెక్క ప్రకారం ఏంటంటే 6 మంత్స్ లోపే జరగాలన్నటువంటి ఒక రూల్ అనమాట. దాని ప్రకారం ఏంటంటే మనకు 3 రకాలైనటువంటి సెషన్లు అనేవి జరుగుతాయన్నమాట. ఈ యొక్క సెషన్ అంటే ఈ యొక్క సెషన్ అంటే ఏంటి అంటే ఒక పీరియడ్ అనమాట. అంటే ఈ యొక్క సెషన్ అనేది ఫస్ట్ టైం సెట్ అయిన దగ్గర నుంచి ఆ యొక్క పూర్తిగా ప్రొరోగ్ అయ్యే వరకు లేదా డిజాల్వ్ అయ్యేంత వరకు ఎంతకాలం అయితే ఉంటుందో దాన్ని సెషన్ పీరియడ్ అంటే సెషన్ అంటాం అనమాట. ఇది ఎక్కువగా అంటే డిజల్యూషన్ అనేది లోక్సభలోనే ఉంటుంది, రాజ్యసభలోనే డిజల్యూషన్ ఉండదు అనమాట. నెక్స్ట్ రెసిస్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ప్రొరోగేషన్కి తర్వాత నెక్స్ట్ ఏదైతే మనకు అంటే ప్రొరోగేషన్ అంటే ఏంటి, ఆ యొక్క లోక్సభ అనేది ఆగిపోయింది, ఆ రద్దయింది, ఆ రద్దయిన తర్వాత ఆ సెషన్ అనేది రద్దయింది, రద్దయిన తర్వాత మళ్ళీ ఆ సెషన్ అనేది ఏర్పాటు చేయడానికి ఈ మధ్య టైంలో మనం ఏమంటామంటే రెసెస్ అంటాం అనమాట. ఈ మధ్యకాలాన్ని అంటే ఇప్పుడు ఒకసారి సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సెషన్ అనేది అండ్ అయ్యే మధ్యకాలాన్ని మనం సెషన్ అంటాం. అంటే ఒకసారి లోక్సభ ఏర్పాటు చేసిన తర్వాత ఆ లోక్సభ అనేది కంప్లీట్ అయితే దాన్ని సెషన్ అంటాం. ఈ యొక్క కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా లోక్సభ ఏదైతే చర్చలు అనేవి మొదలైతాయో దాన్ని రెసెస్ అంటాం అనమాట. ఇవి టెర్మినాలజీ, పార్లమెంటరీ టెర్మినాలజీ అనమాట. నెక్స్ట్ అడ్జాన్మెంట్ అంటే ఏంటంటే వాయిదా వేయటం. మనకు ఈ యొక్క వాయిదా వేయటం అనేది సస్పెన్స్ అనమాట, ఏది ఈ యొక్క వర్క్ నుంచి పక్కకు తొలగించి స్పెసిఫైడ్ టైం వరకు ఏంటంటే దీన్ని పోస్ట్ పోన్ చేస్తారు. దీన్ని అడ్జాయిన్మెంట్ అంటారనమాట. ది కోడ్ అంటే వాళ్ళు అంటుంటారు కదా మామూలుగా పార్లమెంట్ ఈజ్ అడ్జాయిన్ అని అంటూ ఉంటారు కదా. నెక్స్ట్ అడ్జాయిన్మెంట్ సిండే, అడ్జాయిన్మెంట్ సిండే అంటే ఏంటంటే ఈ యొక్క ఏదైతే అడ్జాయిన్మెంట్ అనేది ఈ యొక్క పూర్తిగా ఏదైతే ఈ యొక్క ప్రిసీడింగ్ ఆఫీసర్ అనే ఇష్టానుసారం ఏంటంటే ఆ యొక్క పూర్తిగా రద్దయిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ సెషన్ అనేది జరగకుండా, దానికి సంబంధించిన సెషన్ అనేది మళ్ళీ జరగకుండా ఉండదు. తర్వాత ఎవరైతే ప్రెసిడెంట్ అనేవాడు మళ్ళీ ఒక ఏదైతే బిల్లు రూపంలోనో లేకపోతే ఆర్డినెన్స్ రూపంలో మళ్ళీ పార్లమెంట్ని తిరిగి ఏర్పాటు చేయండి అని చెప్పినప్పుడు మాత్రమే ఏర్పాటు అవుతుంది అనమాట. పూర్తిగా అంతవరకు ఆ సెషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే ఈ యొక్క అడ్జాయిన్మెంట్ సైన్ డై అనే అంటే టెర్మినాలజీని మనం వాడతాం అనమాట. నెక్స్ట్ ప్రొరోగ్. ప్రొరోగ్ అంటే ఏంటంటే ప్రెసిడెంట్ అనేది ఒక వాడు ఒక నోటిఫికేషన్ అనేది పంపిస్తాడనమాట, ప్రొరోగేషన్ అనమాట. ఆ సెషన్ అనేది కొంతకాలం వరకు రద్దు చేయండి అని చెప్పేసి ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీస్కి ఒక డిక్లరేషన్ అనేది పంపిస్తాడనమాట. ఎలాగా ఈ యొక్క అడ్జాయింట్ సైన్ డై అనే దాన్ని పంపిస్తాడు. దీని ప్రకారం ఏంటంటే మళ్ళీ ఆయన చెప్పేంత వరకు కూడా పార్లమెంట్ని ఏర్పాటు చేయకూడదనమాట. సో ఈ యొక్క ప్రెసిడెంట్ అనేవాడు ఈ యొక్క పార్లమెంట్ని ప్రొరోగ్ చేయొచ్చు అనమాట. ఏది ఆ సెషన్లో జరుగుతున్నప్పుడు ఆయనకు ప్రొరోగ్ చేసే అధికారం అనేది ప్రెసిడెంట్కి ఉందనమాట. ఇక డిజల్యూషన్ అంటే ఏంటంటే ఓన్లీ లోక్సభలో మాత్రమే
డిజల్యూషన్ అనేది ఉంటుంది, రాజ్యసభ అనేది డిజల్యూషన్ ఉండదు, ఎందుకంటే రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్ అనమాట. ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ డిజల్యూషన్ ఉన్నాయన్నమాట. ఏది ఆటోమేటిక్గా డిజల్యూట్ అవుతుంది, ఏది ఒక 5 ఏళ్ల సంవత్సర కాలం అనేది పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క డిజల్యూషన్ అనేది వస్తుంది అనమాట. లేదా ఎప్పుడైనా సరే ప్రభుత్వం కూలిపోయినప్పుడు ప్రెసిడెంట్ ఆర్టికల్ 85 ప్రకారం ఈ యొక్క హౌస్ని డిజాల్వ్ చేసే అధికారం ఉంటుందన్నమాట. ఇలా రెండు రకాలుగా డిజల్యూషన్స్ అనేవి ఉంటాయన్నమాట దీనికి సంబంధించి. సో ఇంతటితో ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి. నెక్స్ట్, టూ వీలర్స్ ఆర్ నైదర్ లగ్జరీ నార్ సిన్ గూడ్స్. ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే టూ వీలర్స్ అనేవి ఈ యొక్క లగ్జరీ గూడ్స్ కాదు, సిన్ గూడ్స్ కాదు. అంటే లగ్జరీ గూడ్స్ అంటే ఏంటి, మనం బాగా అంటే మనకు సౌలభ్యం కలిగినటువంటి ఎక్కువ సుఖాలు కోరే గూడ్స్ని మనం లగ్జరీస్ గూడ్స్ అంటాం. సిన్ గూడ్స్ అంటే ఏంటంటే మామూలు జనరల్గా చెప్పాలంటే మత్తు పదార్థాలు. అంటే ఏదైనా ఒక వస్తువు వల్ల మనకు రాబోయే కాలంలో దాన్ని వాడటం వల్ల ప్రమాదం కనుక వాటిల్తే అలాంటి వాటిని ఏమంటామంటే సిన్ గూడ్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు టూ వీలర్ అనేది లగ్జరీ గుడ్ కాదు, సిన్ గుడ్ కాదు, కాబట్టి దాని యొక్క ట్యాక్స్ అనేది అంటే లగ్జరీ గుడ్స్ కానీ సిన్ గుడ్స్ కానీ 28% అనేది ఉంటుందన్నమాట. మామూలుగా మనకు 5%, 12%, 18%, 28% అనేది 4 టైప్లో మనకు స్లాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ యొక్క డిపెండింగ్ ఆన్ ద వస్తువును బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క గూడ్స్ సంబంధించినటువంటి ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట. సిన్ గూడ్స్ కావచ్చు, లగ్జరీస్ గూడ్స్ కావచ్చు, 28% అనేది ట్యాక్స్ అనేది ఉంటుంది. సో అలాంటి విధానం ద్వారా మనం చూసుకుంటే టూ వీలర్ అనేది అది ఎసెన్షియల్ ఐటమే కానీ లగ్జరీ గుడ్ కాదు, సిన్ గుడ్ కాదు, కాబట్టి దాని మీద 28% ట్యాక్స్ అనేది తీసేయాలని చెప్పానమాట. సో దీని ద్వారా మన సిన్ గూడ్స్ ఏంటి, లగ్జరీస్ గూడ్స్ ఏంటో చూద్దాం. సో మన ఇప్పుడు సిన్ గూడ్స్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఏదైతే మనకు రాబోయే కాలం చెప్పే కదా హాని కలిగిస్తుంది సొసైటీకి, దాన్ని సిన్ గూడ్ అంటారన్నమాట. సిగరెట్ కావచ్చు, టొబాకో కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, తర్వాత క్యాండీస్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఆల్కహాల్ అనే దాన్ని సిన్ గూడ్స్లోంచి తొలగించారన్నమాట. ఈ యొక్క గూట్ మీద రాష్ట్రాలకు అధికారాన్ని ఇచ్చారన్నమాట. ఈ రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క జిఎస్టీ పరిధిలోంచి ఈ యొక్క ఆల్కహాల్ అనే దాన్ని తీసేశారన్నమాట. ఎందుకని రాష్ట్రాలకు రద్దీ చేరుకూర్చాలని, రాష్ట్రాలకు ఇష్టానుసారంగా ఈ యొక్క ట్యాక్స్లే వసూలు చేసుకునే విధంగా ఈ యొక్క ఆల్కహాల్ అనే దాన్ని చేశారు. సో మనం చెప్పాలి చెప్తున్నాం ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆల్కహాల్ అనేది సిన్ గూడ్స్లోకి రాదు, అది అంటే జిఎస్టీ పరిధిలోకి రాదు. సిన్ గూడే కానీ జిఎస్టీ పరిధిలోకి రాదనమాట. సో మన జిఎస్టీ పరిధిలో ఉన్నటువంటి సిన్ గూడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో సిన్ ట్యాక్స్ అనేది చూసుకుంటే ఈ యొక్క హయ్యర్ ట్యాక్స్ రేట్ అనేది ఉంటుందన్నమాట. నార్మల్ దానికన్నా కానీ ఎక్కువగా ఉంటాయి. యూజువల్ ప్రొడక్ట్స్ కన్నా ఈ యొక్క సర్వీసెస్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక లగ్జరీ గూడ్స్ అనేవి మనం మామూలుగా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి అనేవాడు ఒక బస్సులో ఇది తన యొక్క పని కోసం ఒక ఊరు వెళ్తున్నాడు అనుకోండి, అది అతనికి ఎసెన్షియల్. అదే ఇంకో వ్యక్తి అదే బస్సులో వేరే అక్కడ ఏంటి పర్యాటకానికో సరదాగో వెళ్తున్నాడు అనుకోండి, అది లగ్జరీ అనమాట. సో లేదా ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఒక ఊరికి వెళ్ళాలి, బస్సులో వెళ్ళామనుకోండి, అదేంటి మనకు అవసరం, బస్సులో వెళ్ళడం పని చేసుకోవడం కోసం మనం బస్సులో వెళ్తున్నాం. కానీ మనం బస్సులో కాకుండా కారులో వెళ్తున్నాం అనుకోండి, దాన్ని లగ్జరీగా వాడుతున్నాం అనమాట. ఒకే పనికి సంబంధించి మనం లగ్జరీగా వెళ్తున్నట్టు అనమాట. సో దానికి సంబంధించి మనం లగ్జరీ గూడ్స్ అంటాం అనమాట. సో దీనికి మెయిన్ స్ట్రీమ్ కంఫర్ట్ కావచ్చు, ఎంజాయ్మెంట్ కావచ్చు, ప్లెజర్ అంటే ఎంజాయ్మెంట్ కోసం, ప్లెజర్ కోసం, ఈ యొక్క పర్సనల్ లైఫ్లో ఉండడం కోసం దీని లాంటిది వాడతాం అనమాట. మామూలుగా లగ్జరీ గూడ్స్ అనేది 28% జిఎస్టీ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లగ్జరీ కార్స్, తర్వాత సర్టెన్ టైప్స్ ఆఫ్ హోటల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకు లగ్జరీ గూడ్స్ కిందకే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే మ్యాగ్నెట్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క అయస్కాంతాలు అనేవి వాటి గురించి ఈ యొక్క ఆర్టికల్ అనేది డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది సరిగా లేదు, చైనాతో పోల్చుకుంటే మనం చాలా వెనకబడి ఉన్నామని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఆధార్ లెక్క ప్రకారం ఏంటి అంటే ఇక మనం ఏదైతే ఈ యొక్క టార్గెట్ గోట్ అంటే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ కింద మనకు టార్గెట్ అచీవ్మెంట్ అనేది 12% గ్రోత్ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మనం కనుక చూస్తే మనకు ఎంత ఉంటే 7.7% మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు మనం చైనాతో యొక్క ఆధార్ ఎందుకు పోల్చాడంటే ముఖ్యంగా ఈ యొక్క ఆర్టికల్ అనేది చైనాతో పోల్చడం జరిగింది. 1990s మనం కనుక చూస్తే చైనాకి మనకి మన మధ్య భారతదేశానికి మధ్య మన యొక్క భేదాభిప్రాయాలు అనేవి ఏమీ లేవు. అంటే భేదాభిప్రాయాలు అంటే ఏంటంటే ఈ యొక్క జీడిపికి సంబంధించినటువంటి ఈ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఈక్వల్గా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది సో ఈక్వల్గా ఉందన్నమాట, ఇద్దరికి ఈక్వల్గా ఉంది, చైనాకి ఇండియాకి. తర్వాత దాని యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మన యొక్క ఆర్థిక పరిస్థితి అనేది సేమ్. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ యొక్క జీడిపి కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, మార్కెట్ రేట్స్ కావచ్చు, అన్నీ కూడా చైనాకు పెరిగిపోయినాయి. అది ఒక కారణం. 1990 ప్రకారం కంపారిటివ్గా ఉంది. చైనా అనేది మన నైబరింగ్ కంట్రీ, రెండు కూడా ఆసియన్ కంట్రీసే, రెండు కూడా ప్రపంచంలోనే యొక్క పెద్దలుగా అవ్వాలని భావించే దేశాలు. దాంతోపాటు ఏంటంటే జనాభా ప్రాతిపదికన రెండు దేశాల్లో కూడా దగ్గర దగ్గర ఈక్వల్ ప్రొపోర్షన్ ఆఫ్ పాపులేషన్ అనేది ఉందన్నమాట. అందుకారణంగా ఈ యొక్క చైనాతో ఇండియాని పోల్చారనమాట. సో ఈ యొక్క మన ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది మామూలుగా మనం పెట్టుకుంటున్న టార్గెట్ 12% అయితే మనం ఇప్పుడు సాధించింది 7%. కానీ చైనా మాత్రం 10.8% అంటే 10.68% అనేది కరెక్ట్గా చెప్పాలంటే 10.68% ఉంది. సో 10.7% ఆర్ 10.68% అనేది ఉందన్నమాట.
सो इंडिया शेयर अने मैनुफाक्चरिंग इंडस्ट्री में मन चूसक 15% अन्ना 2008 अदे दींत चाइना वे 30% अने साधि 2018 తర్వాత ఈ యొక్క ఇండియన్ ర్యాంకింగ్ లో మన యొక్క 16 ఏది కంట్రిబ్యూషన్ ఆఫ్ ద వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ఈ యొక్క స్థానంలో చైనా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఒక ఫస్ట్ ప్లేస్ లో ఉంది సో ఇప్పుడు మనం 2018 సంబంధించినటువంటి ఇండియా అనేది వరల్డ్ టాప్ 10 ఎక్స్‌పోర్టర్స్ లిస్ట్ లో అసలు మన జాబితాలో పేరే లేదు కానీ చైనా మాత్రం టాప్ మోస్ట్ వన్ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ లోనే ఉందన్నమాట చైనా మనం చూసుకుంటే సో ఇలా ఇన్ని రకాలుగా చైనా అనేది మనకన్నా చాలా ముందు ఉందని చెప్పేసి ఈ యొక్క ఆదరణ అవార్డు చెప్తున్నాను అన్నమాట ఈ యొక్క ఆదరణ అవార్డు ఈ యొక్క అంశాన్ని గురించి ఈ యొక్క వివరించడం జరిగిందన్నమాట పూర్తిగా చాలా అంశాల్లో ఈ యొక్క అంటే పూర్తిగా చైనా అనేది మన భారతదేశం దాటిపోయి ఉంది దాని కారణాలు ఏంటి మన భారతదేశంలో ఈ యొక్క రీజన్స్ ఏంటి ఈ యొక్క భారతదేశం అనేది ఇలా వెనకబడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు కావచ్చు ఈ అంశాలు కావచ్చు గురించి మాట్లాడితే గనక ఏంటి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అన్నమాట మన భారతదేశంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలనే సరిగా లేవు ఏది ఇండస్ట్రీల పరంగా అభివృద్ధి చెందడానికి ఎందుకని చైనా యొక్క ల్యాండ్ యొక్క ఉన్న విస్తీర్ణం మన యొక్క ల్యాండ్ విస్తీర్ణం అనేది చాలా తక్కువ దాంతోపాటు మనం చైనా కన్నా చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈక్వల్ ప్రొపోర్షన్లో మనకు జనాభా అనేది ఉంది దాంతోపాటు ఈ యొక్క ట్యాక్స్ పాలసీస్ అనేవి మన భారతదేశంలో ఈ యొక్క ఎన్వైరాన్మెంట్కి అనుకూలంగా ఉండే విధంగా ట్యాక్స్ పాలసీస్ ఉంటాయి సో మనకు ప్రకృతి సహితంగా ఉంటాం వాళ్ళు ప్రకృతి సహితంగా ఉండరు తర్వాత ఈ యొక్క ఏవైతే రెగ్యులేటరీ ఎన్వైరాన్మెంట్ అంటే ఈ యొక్క ఏవైనా కానీ ఇండస్ట్రీ స్థాపించేటప్పుడు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ అనేవి తీసుకోవాలి ఆ పర్మిషన్ సంబంధించి మన భారతదేశంలో సాధించాలంటే చాలా కష్టం అన్నమాట దాంతోపాటు ఈ యొక్క హై కాస్ట్ ఇండస్ట్రియల్ క్రెడిట్ అనే లోన్స్ అనేవి అంటే ఇంట్రెస్ట్ రేట్లు అనేవి చాలా ఎక్కువ తర్వాత వర్క్ ఫోర్స్ అనేవాళ్ళు ప్యూర్ క్వాలిటీ అనేవాళ్ళు ఉన్నారు దాంతోపాటు మనకు ఈ యొక్క లేబర్ చట్టాలు అనేవి చాలా కష్టతరమైనటువంటి చట్టాలు దాంతోపాటు ఈ యొక్క ట్రేడ్ పాలసీస్ కనుక మనం చూసుకుంటే చాలా వరకు రిస్ట్రిక్టివ్ అన్నమాట తర్వాత మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి చాలా తక్కువ అంశాలనే ఉన్నాయన్నమాట దాంతోపాటు ఈ యొక్క డిలే ప్రకారం మనం చూసుకుంటే ల్యాండ్ ఎక్వైజేషన్ అనేది చాలా కష్టం మన భారతదేశంలో తర్వాత ఈ యొక్క ఏవైతే ఎఫ్డిఐకి సంబంధించినటువంటి అట్రాక్టివ్ అంటే పథకాలు అనేవి మన భారతదేశంలో అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన భారతదేశంలో లేదన్నమాట ఇప్పుడు మనం ముందుకెళ్లాలంటే ఏం చేయాలా ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది ఎందుకని ఇండియాకి డొమెస్టిక్గా ఈ యొక్క కోవిడ్-19 కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు అనేవి వాళ్ళ యొక్క కంపెనీస్ అనేవి చైనా నుంచి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాయి ఇండియా వైపున సో ఇలాంటి టైంలో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలతో కోయిన్సిడెంట్స్ అయ్యి సరైనటువంటి వ్యవహారాన్ని వ్యవహరించాలి సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మనం ఈ యొక్క ఇండస్ట్రీని ఆకర్షించే అవకాశం ఉంటుందన్నమాట ప్రస్తుతం గుజరాత్ మహారాష్ట్ర తర్వాత కర్ణాటక తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క ఎక్కువగా కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్గా బాగా అభివృద్ధి చెందినాయన్నమాట మిగతా రాష్ట్రాలు ఏవి అంతగా అభివృద్ధి చెందలేదు సో మనకు ఇంకా పెద్ద పెద్ద రాష్ట్రాలు అయినటువంటి బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ బీహార్ రాజస్థాన్ తెలంగాణ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్టివిటీని అభివృద్ధి చేసే విధంగా చూడాలి తర్వాత దీంతోపాటు ఇండస్ట్రియల్ స్ట్రెంగ్త్ అనేది కూడా మనం బలోపేతం చేయాలి దీనికి సంబంధించి సెంటర్ అనేవాళ్ళు స్టేట్ అనేవాళ్ళు కోఆర్డినేషన్తో యొక్క పాలసీస్ అనేవి తీసుకురావాలన్నమాట ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించినటువంటి స్మార్ట్ సిటీస్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వాలి ఈ డెవలప్మెంట్కి సంబంధించి సో ఇలాంటి చర్యల ద్వారా మనం కొంచెం ముందుకు వెళ్ళవచ్చు అని చెప్తున్నాడు అనమాట ఆధర్ విరాట్ టు హెడ్ టు ఎలా గ్యాడ్ ఫర్ అ డిస్మెట్లింగ్ అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది పెద్ద పెద్ద బోట్లను షిప్లను ఏం చేస్తుందంటే డిస్మెటల్ చేస్తుందన్నమాట అంటే కమర్షియల్ బోట్స్ అంటే యుద్ధ ట్యాంకర్లు కావచ్చు యుద్ధ బోట్లు కావచ్చు అలాంటి వాటికి కాకుండా కమర్షియల్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని డిస్మెంటల్ చేసి దాన్ని రీయూసేజ్ కింద వాడతాం అనమాట మన భారతదేశం ఈ యొక్క అంశాల్లో చాలా వరకు టాప్ లిస్ట్లో ఉందన్నమాట ఈ యొక్క ప్రపంచ దేశాల షేర్లో మన భారతదేశం అనేది 26 స్థానంలో ఉంది హైయెస్ట్ షేర్ మన ప్రకారం చూసుకుంటే బంగ్లాదేశ్ అనేది 47% ఉందన్నమాట లోయెస్ట్ షేర్ మనకు చూసుకుంటే చైనా అనేది 2%లో ఉంది సో ఈ యొక్క పాకిస్తాన్ అనేది నెక్స్ట్ స్థానంలో 22%లో ఉందన్నమాట దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క షిప్లు అనే వాటిని వీళ్ళు ఏంటంటే డిస్మెంటల్ చేసి ఆ యొక్క దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉపయోగిస్తారు సో ఈ యొక్క ఓన్లీ జస్ట్ ఈ యొక్క దీని యొక్క ఏవైతే ఈ యొక్క పర్సంటేజ్ ప్రకారం మనం చూసుకుంటే దాని గురించి చెప్పడం చేసిన ఆర్టికల్ అండి దీంట్లో పెద్ద ఇన్ డీటెయిల్గా చెప్పుకునేది ఏమీ లేదు ఇక మనం లాస్ట్ సెషన్ అయినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్లోకి చూద్దాం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ద స్పెషల్ ఫామ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడెడ్ బై 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ కరెంట్లీ అప్లికబుల్ ఇన్ అస్సాం మేఘాలయ మిజోరం అరుణాచల్ ప్రదేశ్ ఈ యొక్క స్టేట్మెంట్ రాంగ్ అండి అరుణాచల్ ప్రదేశ్ కాదు అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు మాకు కావాలని చెప్పేసి ఈ యొక్క తప్పు అనమాట ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట ద ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ స్టేట్స్ విత్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ 6th షెడ్యూల్ అంటే ట్రైబల్ ఏరియాకి సంబంధించి 6th షెడ్యూల్లో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటిలోనే ఇన్నర్ లైన్ పర్మిట్ అన్నారు కానీ తప్పు ఇన్నర్ లైన్ పర్మిట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరం ఇవి మాత్రమే అనమాట సో ఇది దీనికి సంబంధించింది కాదు ఇది రాంగ్ స్టేట్మెంట్ ఏమడిగాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి రెండు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి బోత్ 1 అండ్ 2 ఈజ్ ద రైట్ ఆప్షన్
ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఆ బాడీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఈ యొక్క ఎన్సీఏపీ కింద ఏ యొక్క బాడీస్ కావచ్చు లేకపోతే మినిస్ట్రీస్ అనేవి ఉన్నాయని చెప్పాడు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సిపిసిబి అనే చెప్పుకున్నాము. తర్వాత నీతి ఆయోగ్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవే ఉంది, ఇక మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం గ్యాస్ న్యాచురల్ గ్యాస్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఏరియాస్. ఇవన్నీ కూడా కాలుష్య ఉద్గారకాలు అనమాట. సో ఇవన్నీ కూడా దీంట్లో భాగస్వాములు అయి ఉంటాయి. సో పూర్తిగా డిఎన్ఎం 1, 2, 3, 4 and 5 అనేది రైట్ ఆప్షన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, టెర్మినేషన్ ఆఫ్ ఏ సెషన్ ఆఫ్ ద హౌస్ బై ద ఆర్డర్ బై ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 35 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ ప్రొరోగేషన్. ప్రొరోగేషన్ ప్రకారం ఆర్టికల్ 85 ప్రకారం ఇది ప్రొరోగేషన్, ఇది కరెక్టే. వైల్ రాజ్యసభ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు డిజల్యూషన్, లోక్సభ కెన్ బి డిజాల్వ్డ్ బై ఇట్స్ ప్రిసీడింగ్ ఆఫీసర్. ఈ యొక్క ఫస్ట్ హాఫ్ స్టేట్మెంట్ మనం చూసుకుంటే కనుక రాజ్యసభ అనేది డిజాల్వ్ అవ్వదు, కానీ లోక్సభ కనుక చూసుకుంటే డిజాల్వ్ అవుతుంది. ప్రిసీడింగ్ ఆఫీసర్ కాదండి, ఈ యొక్క ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ అనేవాడు మాత్రమే ఈ యొక్క దాన్ని మనకు చేయగలడు, ఈ యొక్క డిజాల్వ్ చేయగలడు, ప్రెసిడెంట్ మాత్రమే చేయగలడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో వాడు ఏమడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఓన్లీ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద ట్యాక్స్ ల్యాబ్స్ అండర్ జిఎస్టీ. కరెంట్లీ దేర్ ఆర్ ఫోర్ ట్యాక్స్ ల్యాబ్స్ అండర్ ద జిఎస్టీ. మనం ఇందాక చెప్పుకున్నాం 5%, 12%, తర్వాత 18%, తర్వాత 28%. ఇవన్నీ కూడా మనకు మనం చెప్పినటువంటి ఫోర్ టైప్స్ అనమాట, ఫోర్ స్లాబ్స్ అనమాట ఇవి. ఐటమ్స్ ఆర్ ట్యాక్స్ అండర్ ద హయ్యెస్ట్ ట్యాక్స్ స్లాబ్ ఆఫ్ ద జిఎస్టీ ఇంక్లూడ్ సిగరెట్స్, ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, ఏరేటెడ్ డ్రింక్స్. ఇవి ఆల్కహాల్ అనేది మనకు కాదని చెప్పాం కాబట్టి, ఈ యొక్క స్టేట్మెంట్ ప్రకారం మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్కహాల్ అనేది ఈ మధ్యకాలంలో తీసేశారని చెప్పేసి. సో ఈ యొక్క స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఈ 2 అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు, ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇవండి ఈరోజు హిందూలో నా టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనుడు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.